భాష చావలేదు, బతికే ఉన్నాడు. స్మగ్లింగ్ కింగ్ ఆంథోనీ పరార్, బాంబే జైలు నుంచి పారిపోయాడు. బాస్, మీరెప్పుడు వచ్చారు? అయ్యో దేవుడా, ఎలా అయిపోయారు? నేను జైల్లో మిమ్మల్ని కలవడానికి ఎంతో ట్రై చేశాను, కానీ వదలలేదు. చాలా లెటర్స్ రాశాను, అందాయి కదా? అందలేదా? మీరు ఇలా అయిపోవడానికి కారకుడైన భాష ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. ఈ మధ్య వాణ్ణి చూశాను. నా భార్య బిడ్డల్ని చంపింది ఎవరు? భాష, భాషాయే. మీరు జైలుకి వెళ్ళిన వెంటనే మీ ఇంటిని కొల్లకొట్టి బాంబే నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. నా ఇంటిని కొల్లకొట్టింది భాష? క్షమించండి సార్, క్షమించండి. క్షమించి వదిలేయడానికి నేను భాషాన్ని కాదురా ఆంటోనీ. హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ మర్డర్ జరిగింది. మర్డర్? ఎక్కడ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ నెంబర్ 4. హలో, 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 కంట్రోల్ రూమ్, టేక్ దిస్ కాల్. అన్నా, అన్నా, ఇది చూసావా? రాత్రి యాంటోనీ బాంబే జైలు నుంచి తప్పించుకున్నట. ఏ పాటికి భాష పేపర్ చూసే ఉంటాడు. వాడు కంటే ముందు మనం జాగ్రత్త పడాలి. వాడు జాగ్రత్త పడక ముందే వాడి కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురండి. చూడు మూర్తి, నువ్వు వెంటనే శంకర్, దయా, దినేష్ సింగల్తో బయలుదేరి అమ్మ వాళ్ళందరూ ఎక్కడున్నారో చూసి ఎవరికీ తెలియచోడు. జాగ్రత్తగా ఉంచు. చెల్లెళ్ళని ప్రియని ఎత్తుకుపోయారు మన సింగని. సింగని? ఈ మాణిక్యం మళ్ళీ భాషగా మారాల్సిందే. Thank you.
మీ అన్నయ్య మాణిక్యమే భాష అని ఇప్పుడు తెలిసింది కదా. శివ, నీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. భాష భాషని ఎవరి గురించి మాట్లాడతావేమిటి? ఎవరతను? అతనికి మాకు ఏమిటి సంబంధం? అతను మామి అన్నయ్య. అన్నయ్య ఎవరు చెప్పారు? మా కుటుంబం గురించి నీకేం తెలుసు? అమ్మా, విజయలక్ష్మి అమ్మ, ఈ నిజం ఎన్నాళ్ళు వీళ్ళకి చెప్పనే లేదా? సార్ సార్, యాంటనీ కార్ ట్రేస్ చేశాం. ఇస్ ఇట్? కమ్ ఆన్, లెట్స్ గో. చెప్పుడు వినిపించింది. అప్పుడే అనుకున్నాను నువ్వు అన్ని పూర్తి చేసి ఉంటావని. తెలిసే ఇంటి చుట్టూ బాంబులు పెట్టాను, చూస్తావా? అన్ని బాంబులు తీసేసా. వాలేకుం సలాం. ఆటో డ్రైవర్ అయిన వెంటనే పాత కథలన్నీ మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నేను మర్చిపోలేదు. నీ ప్రతాపం ఇక్కడ సాగదు. అటు చూడు, చూసావా? తల్లి మీద టైం బాంబ్. ఆ
నువ్వు ఇప్పుడు భాషవే కాదు, నువ్వు నేరస్తుడి కాకూడదు. నా నా మాట విను. భాష నీ గురించి సరిగా తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించనయ్యా. ఒక చెడ్డవాణ్ణి ఏ అమ్మాయి కోరుకోదు. నన్ను మర్చిపోండి, నేను వస్తా. నా భాష చెడ్డవాడు కాదు. నేను అటోవాణ్ణి అటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అత్తమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. గుడ్డుకి వెలగడ్డ అమ్మినట్టు పెళ్లి కొడుక్కి వెలగడ్డి అమ్మడానికి పేరే వరకట్నం అండి. ఇదే మాణిక్యం అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాస్త మంచి మనసుతో అందరూ ఆలోచించండి.